హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ అండ్ యూనిక్ రెసిపీ ఎగ్ కర్రీ ఇది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కాగాక జీలకర్ర అలానే కొంచెం ఆవాలు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వీటిని ఫ్రై చేయాలి తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని టూ గ్రీన్ చిల్లీస్ని ఇలా చిలికలుగా కట్ చేసి ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని కలర్ మారే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇవిలా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఈ లోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి టూ మినిట్స్కి మనకి ప్యాన్ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ముందుగానే ఉడికించి కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి బాగా టోస్ట్ చేసుకోవాలి తర్వాత గరిటతో స్లోగా ఇలా కలుపుకోవాలి లేదంటే ఎల్లో సపరేట్ అయిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అలా అయితే బాగోదు ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీ కూడా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ